కొన్ని రోజులలో ఆశ్వయుజం మాసం ముగిసిన తర్వాత కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది కదండి. ఆ తర్వాత కార్తీక మాసము నవంబర్ 2 నుంచి కార్తీక మాసం ప్రారంభం. ఈ మాసం విశిష్టత ఏమిటి, ఎందుకు ఇది పవిత్రమైన మాసంగా పరిగణిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని మాసాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన మాసము ఈ కార్తీక మాసం. తెలుగు సంవత్సరంలో వచ్చే 8వ మాసము ఇది. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ కార్తీక మాసం.